నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి, ఇంట్రాడేలో ఎలా చేయాలి నష్టాలు లేకుండా అనే టాపిక్ ఇది ఈ ఎపిసోడ్లో. ఇంట్రాడే పేరులోనే ఉంది, ఇంట్రాడే ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్మేయటం. ఈ ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్మటం ఏంటి అంటే, ఏదైతే ఒక షేర్ ఉందో ఉదయం కొనుక్కొని 3:30 లోపల అమ్మేయాలి. లాభం వస్తే, నష్టం వచ్చినా లాభం వచ్చినా క్లోజ్ చేయాలి. దాన్ని ఇంట్రాడే అంటారు. దాన్ని ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ అంటారు. స్క్వేర్ ఆఫ్ అంటే ఉదయం కొనుక్కున్నారు, సాయంత్రం క్లోజ్ చేయటం. సపోజ్ ఉదయం అమ్మవచ్చు కూడా, పెరుగుతుంది అనుకుంటే బై చేసి సెల్ చేయటం, తగ్గుతుంది అనుకుంటే సెల్ చేసి బై చేయటం ఇంట్రాడే. అయితే ఇంట్రాడేలో నష్టాలు రాకుండా ఎలా చేయాలి? ఇంట్రాడేలో నష్టాలు రాకుండా చేయటం అంటేంది, ఇది కూడా బిజినెస్సే. బిజినెస్ అంటే ఏంది, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి. తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మటం అంటే ఏంటిది, బిజినెస్ ఏదైతే ఉందో, ఎవరైనా కానీ ఒక కిరాణా షాప్ అతను కానీ ఉంటే 100 రూపాయలకు ఒక వస్తువు కొంటాడు, 110కో 120కో 115కో అమ్ముతాడు, అంతే తప్ప లాస్ట్కి అమ్మడు. అయితే మన షేర్ మార్కెట్లో ఎక్కువ శాతం నష్టపోతుర్రు అని అంటారు. ఎక్కువ శాతం నష్టపోతుర్రు, ఎలా నష్టపోతుర్రు, ఎందుకు నష్టపోతుర్రు అంటే ఏంది అర్థం, సబ్జెక్ట్ తెలవకుండానే ఉండాలి. రెండోది, ఈయన చేసిన టైంలో అంటే రాంగ్ డెసిషన్ అనుకోవాలి, దాన్ని బట్టి ఈయనకి లాస్ వస్తుంది అనేది కామన్ అనమాట. అయితే జనరల్గా ఏ పని చేయాలన్నా దాని మీద అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్, మనకి టీ స్టాల్ ఉంటుంది మన ఇంటి దగ్గర, బజ్జల బండి, టీ స్టాల్, గప్చిప్ బండి, లేకపోతే చిన్న కిరాణం కొట్టు. ఉదాహరణకి టీ స్టాల్ పెట్టే అతను, పాన్ షాప్ పెట్టేవాడు కూడా పాన్ ఎట్లా కట్టాలనో తెలవాలి, టీ స్టాల్ పెట్టేవాడు టీ ఎట్లా పెట్టాలనో తెలవాలి, గప్చిపుల బండి కట్లెట్ ఎట్లా తయారు చేయాలనో తెలవాలి. ఏమి తెలవకుండా కనుక చేస్తే చేయలేడు, అంటే ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అలానే షేర్ మార్కెట్లో కూడా ఎలా పైసలు నష్టాలు లేకుండా ఇంట్రాడే చేయాలి అంటే, ఎంతో కొంత షేర్ మార్కెట్ మీద అవగాహన ఉండాలి. షేర్ మార్కెట్ సబ్జెక్ట్ అనే కంటెంట్ మీద, ఆ కాన్సెప్ట్ మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానం, నాలెడ్జ్ ఏదైతే ఉందో అప్పుడు మనం నష్టాలు లేకుండా చేసుకోవచ్చు. ఇంకోటి, జనరల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది అంటే, అందరూ కూడా ఆన్లైన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయటం, ఆన్లైన్లోనే ఏదో టిప్స్ వస్తాయి, ఏదో బై చేయటం, సెల్ చేయటం, చివరికి లాభాలు వచ్చినప్పుడు ఓకే, అంటే కొన్నాడు పెరిగింది లాభం వచ్చింది ఓకే, కానీ ఎందుకు వస్తుందో అంటే కొనుక్కుంటూ పెరిగింది వచ్చింది, కానీ ఎట్ అ టైం ఒకసారి ఫాల్ అవుతుంది. ఆ ఫాల్ అవటం అంటే ఏమవుతుంది, లాస్. ఈ లాస్ వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు. అందుకని జనరల్గా ఎక్కువ శాతం ఏం జరుగుతుంది అంటే, వచ్చినప్పుడు వస్తూనే ఉంది, కొన్నప్పుడు పెరిగింది వచ్చింది ఓకే, పడ్డప్పుడు చూస్తుంటాడు లాస్ వచ్చింది, చివరికి అకౌంటు వాష్ అవుట్ అయిపోయిన తర్వాత ఈ ఎవరి మీదనో బ్లేమ్ చేయటం, మా ఫ్రెండ్ చెప్పిండను, లేకపోతే నాకు టిప్స్ వస్తున్నాను అట్లా. అలా కాకుండా ఇంట్రాడేలో నష్టపోకుండా ఉండాలి అంటే 2-3 రకాలు ఉన్నాయి పద్ధతులు. ఒకటి ఏంది, పరిజ్ఞానం ఉండాలి. దానికి సంబంధించిన ఏదైతే షేర్ పెరుగుతుందంటే ఎందుకు పెరుగుతుందో నువ్వు ఇంట్రాడేలో చేద్దామనుకుంటే ఎందుకు పెరుగుతుందో నువ్వు ఫస్ట్ నీకు ఒక ఐడియా ఉండాలి. లేదు తగ్గుతుంది అంటే ఎందుకు తగ్గుతుందో ఐడియా ఉండాలి. ఇవన్నీ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా తెలవాలి. ఉదాహరణకి అమెరికా మార్కెట్లు ఉంటాయి, రాత్రిపూట క్లోజ్ అయితే తెల్లవారుజామున, ఉదయం పూట ఏషియన్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. అంటే ఏంది, అమెరికా మార్కెట్లు రాత్రిపూట ప్లస్లో క్లోజ్ అయితే ఉదయం పూట ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవుతాయి. ఉదయం పూట ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అయితే మన మార్కెట్లు కూడా ప్లస్లోనే ఓపెన్ అవుతాయి. అంటే ఏంది, మార్కెట్ పెరుగుతుంది అని అర్థం. ఆ పెరుగుతుంది మనం ఏం చేయాలిగా, ఆ కంపెనీలు, ఉదాహరణకి ఏదైతే కంపెనీ గుడ్ న్యూస్ వస్తుందో ఆ కంపెనీలను మనం బై చేస్తే ఇంట్రాడేలో పెరుగుతుంది ఒకటి. ఇక నెంబర్ 2, ఏదైతే పెరుగుతుందని అనుకుంటే నిన్నటి ధర ఏదైతే ఉందో ఆ ధరను బేస్ చేసుకొని, నిన్నటి ధర కంటే ఈరోజు ఎక్కువ ఉండాలి ధర, అప్పుడే పెరిగినట్టు. నిన్నటి ధర కంటే తగ్గింది అనుకుంటే మైనస్లో ఉన్నట్టు, అటువంటి దానికి సెల్లోకి వెళ్ళాలి. బయలోకి ఎప్పుడు వెళ్ళాలి మనం, నిన్నటి ధర కంటే ఈరోజు ప్లస్లో ఉంటే బయలోకి వెళ్తే అది పెరుగుతుంది, పెరిగింది ఇంట్రాడేలో లాస్ లేకుండా ఉంటాం. తగ్గుతుంది, నిన్నటి ధర కంటే మైనస్లోకి వెళ్ళిపోయింది, సెల్లోకి వెళ్ళాలి, ఇంకా తగ్గుద్ది, తగ్గినాక అప్పుడు మనము దాన్ని కొని క్లోజ్ చేయాలి.
అంటే ఏంది, ఇంట్రాడేలో నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంట్రాడేలో ఏం చేయాలి, ఒక కంపెనీ రేంజ్ ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు తగ్గుతుంది, ఎంతవరకు పెరిగితే ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది తెలవాలి. దీనికి రెండు అనాలిసిస్లు ఉంటాయి, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీకి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా, కంపెనీకి ఏమైనా న్యూస్ ఉందా, అవన్నీ చెప్పేది ఫండమెంటల్. టెక్నికల్ అనాలిసిస్ ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది, చార్ట్ గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ ఏం చెప్తుంది, బై చేయమని సెల్ చేయమని చెప్తుంది. ఎక్కడ బై చేయాలి, ఎప్పుడు బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, అవన్నీ గ్రాఫ్లు చార్ట్స్ ఉంటాయి. ఆ దాన్ని బట్టి మనము ఇంట్రాడేలో ఫాలో, ఇంట్రాడేలో మనము చేసుకోవాలి. అయితే ఇంట్రాడేలో కూడా ఈక్విటీలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఆప్షన్స్ వచ్చినాయి, F&O, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటాం. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎక్కువ మంది, చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. అది వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అని, మంత్లీ వీక్లీ నిఫ్టీ, మంత్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది, ఇండివిజువల్ స్కిప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బిజినెస్లో జరుగుతూ ఉంటాయి. ఇక మన పని ఏంటిది, ఇంట్రాడేలో ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు ఏ కంపెనీకి ఏమైనా గుడ్ న్యూస్ ఉందా, లేదు గవర్నమెంట్ ఏమైనా రాయితీలు ఇస్తుందా, గవర్నమెంట్ నుంచి ఏమైనా పాలసీలు ఉన్నాయా, లేకపోతే కంపెనీ ఏమన్నా ప్రాఫిట్ పెరుగుతుందా, కంపెనీ అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టిందా, కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ గ్రోత్ ఉందా లేదా అనేది దాన్ని బట్టి ఆ షేర్లో మూమెంట్ ఉంటుంది. అయితే జనరల్గా నిఫ్టీ 50, బిఎస్సి, సెన్సెక్స్ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ వెయిటేజ్ అంటే ఏంది, ఇప్పుడు రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఏవైతే టాటా మోటార్స్, టాటా స్టీలు, ఇవి ఎల్ఎన్టీ, ఇవి కొన్ని ఉన్నాయి, వెయిటేజ్ ఉంటుంది. ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో అవే ఇంట్రాడే చేయాలి, వేరే చేయకూడదు. ఎందుకంటే మూమెంట్ అవి మార్కెట్తో పాటు పైకి కిందికి ఉంటాయి. అందుకని ఇంట్రాడే చేసేవాళ్ళంతా ఏంటిది, నిన్నటితో పని లేదు, రేపటితో పని లేదు, ఇంట్రాడే అంటే ఈరోజు వరకే పరిమితం, ఈరోజు వరకే లెక్క, ఈరోజు వరకే సంబంధం. అంటే ఏంది, నిన్న ఏం జరిగిందో మనకు సంబంధం లేదు, రేపు ఎలా ఉంటుందో మనకు సంబంధం లేదు, ఈరోజు నువ్వు కొనుక్కున్నావు పెరిగింది, అమ్ముకున్నావు ఈరోజు అమ్మినావు తగ్గింది కొనుక్కుంటావు. అంటే ఏంది, బిజినెస్ ప్రాఫిట్. అంటే ఏంది, కొన్నవు పెరిగింది లాభం, అమ్మేసినవు తగ్గింది ప్రాఫిట్, కొన్నవు తగ్గిపోతే లాసు, అమ్మినవు పెరిగితే లాసు. అంటే ఇవన్నీ కూడా ఇంట్రాడేలో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎవరు అంటే ఆ ఐడియా ఉండి చేయాలి. అయితే అమెరికా మార్కెట్లు రాత్రిపూట తగ్గినాయా లేవో చూసుకోవాలి, పొద్దునే ఏషియన్ మార్కెట్లు ఫాలో అవ్వాలి, దాని తర్వాత మన మార్కెట్లు ఉంటాయి, మధ్యాహ్నం మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఒక 6 నెలలు 12:30 స్టార్ట్ అవుతాయి, ఒక 6 నెలలు 1:30 స్టార్ట్ అవుతాయి. మనం ఆ టైమింగ్స్ ప్రకారంగా మనం మళ్ళీ మార్కెట్లు క్లోజ్ ఎలా అవుతాయో తెలవాలి. అంటే ఇది ఓపెనింగు అమెరికా మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు, మళ్ళీ క్లోజింగ్ వచ్చి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతాయి, దాన్ని బట్టి మన మార్కెట్లు క్లోజ్ అవుతాయి. ఇవన్నీ మనం చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఇంట్రాడే చేయాలంటే ఈజీ కాదు, కాకపోతే తెలిస్తే ఈజీ. ఏదైనా కానీ తెలవనంత వరకే, బిజినెస్ అంటే ఏంది తెలవనంత వరకు, తెలిసినాక ఏమవుతుంది, ఇక బిజినెస్ రొటీన్ అనమాట. రొటీన్ అంటే అలవాటు పడిపోతాడు, ఇలా కొనుక్కోవాలి, ఇలా అమ్మాలి. ఇప్పుడు కొన్ని షాపులు ఉంటాయి, ఒకసారే మార్కెట్లో తిరుగుతాడు, తర్వాత ఇంకేం లేదు, ఫోన్ చేస్తే ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి ఆన్లైన్లో. ఓకేనా, ఇది సింపుల్గా ఇంట్రాడే చేసే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్. ఇదంతా మీకు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ పర్పస్ అంతవరకే. ఇక తర్వాత ఇక ఓకే, మనీ పాపులర్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.